ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతం కాట. ఈ వీడియోలో నేను మీతో చర్చించాలనుకునే అంశం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసలు నాస్తికుడా లేక క్రిస్టియనా అనే వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే నిన్న తిరుపతి పరిపాలనా భవనం ఎదుటగా హిందూ సంఘాలు మొత్తం ధర్నా చేయటం, అక్కడ వాళ్ళందరినీ బయటనే నిలువరించి ఉంచటం, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీటి ద్వారా ఆయన నాస్తికత్వం కానీ లేదా ఆయన క్రిస్టియన్ సంప్రదాయంలో ఆయన కూతురు పెళ్లి ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయం మీద కానీ, లేదా అసలు భూమన కరుణాకర్ రెడ్డి పూర్తి చరిత్ర ఏమిటి, రాజకీయ పరంగా ఆయన ఏమిటి, దానికి ముందు ఆయన ఏమిటి అనే విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళు కూలంకషంగా చర్చించటం జరిగింది. మనం కూడా దీని మీద ఒక చిన్న రీసెర్చ్ చేసి తిరుపతి ఆయన తెలిసిన ప్రాంతం దగ్గర నుంచి మనం కూడా కొంత సమాచారం సేకరించాము. దీని ద్వారా మనకి 12 సంవత్సరాల కిందట TV5లో అప్లోడ్ చేయబడిన ఒక న్యూస్, ఒక వీడియో కూడా దొరకటం జరిగింది. అదేమిటయా అంటే, క్రిస్టియన్ సంప్రదాయంలో ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి నిశ్చితార్థం జరుగుతూ ఉంది. అక్కడ చాలామంది ఈ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తల్లి గారు, భార్య షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వీళ్ళందరూ రావటం, అక్కడ చర్చి నుంచి ఫాదర్ వచ్చి అక్కడ ప్రార్థనలు చేసి వాళ్ళ చేత ఉంగరాలు మార్పించటం, అక్కడ క్రిస్టియన్ సంప్రదాయంలో పాటలు పాడటం, ఈయన కోట్లు వేసుకొని తిరగటం ఈ వీడియోలో బయటపడటం జరిగింది. ముందుగా నేను మీకు ఆ వీడియోని చూపిస్తాను. ఇది 12 సంవత్సరాల కిందట TV5లో వచ్చిన ఒక వార్త అన్నమాట. అప్పుడు వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోని ఒక రికార్డ్ చేసి నాకు పంపించటం జరిగింది. దాంతోపాటుగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి వాడు, ఏమేం చేసేవాడు అని అతని హిస్టరీ కూడా కొంత చెప్పారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే అసలు ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న వ్యవహారాల మొత్తం వెనక ఏముంది అనే విషయాన్ని కూడా కొంత మనం ఊహించుకోనే విధంగా మనకి కొంత సమాచారం లభించింది. ముందుగా నేను ఆ వీడియోని ప్లే చేస్తాను, చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు నేహ నిశ్చితార్థం వైఎస్ఆర్ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు సుమధుర్ రెడ్డితో తిరుపతిలో ఘనంగా జరిగింది. వేడుకలో యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా ఎంగేజ్మెంట్ జరిగింది. కాబోయే దంపతులతో చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇది 12 సంవత్సరాల కిందట TV5లో వచ్చిన ఒక వార్త అన్నమాట. అప్పటికింకా ఈ ఎల్లో మీడియానో బ్లూ మీడియా అనే విభేదాలు ఏమీ లేవు. ఎప్పుడో 2011 కాలం నాడు ఇది వార్త ప్రసారం చేశారు. అప్పటికి TV5 కూడా నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెంతనే ఉన్నట్టుగా సమాచారం కూడా ఉంది. అలాంటిది ఆ సమయంలో వాళ్ళు ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూతురు వివాహం ఎలా జరిగింది అనే విషయాన్ని ఒక సూచాయిగా ఒక వీడియోని మనకి లభించటం జరిగింది. దీని ప్రకారంగా చూస్తే అది ఖచ్చితంగా క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన వివాహం లాగానే కనిపిస్తోంది. మొన్న మధ్య ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూలు, ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తూ, నా పెళ్లి చూసుకోండి, నా పెళ్లి ఏ సాంప్రదాయంలో జరిగింది, మేము క్రిస్టియన్స్ ఎందుకు అవుతున్నాం, మేము హిందువులు ఎందుకు కాము, ఏ సాంప్రదాయంలో జరిగిందో చూడండి, ABN RK వచ్చాడు పెళ్లికి, ఈనాడు రామోజీరావు వచ్చాడు పెళ్లికి, వాళ్ళు వచ్చారు, బాలకృష్ణ వచ్చాడు, చిరంజీవి వచ్చాడు అని ఓదరగొట్టేశాడు. మరి ఈ పెళ్లికి ఎవరొచ్చారు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఈ పెళ్లికి చర్చి పాస్టర్ వచ్చాడు. పాటలు పాడే చర్చి నుంచి ప్రేయర్ చేయటానికి కొంతమంది క్రిస్టియన్స్ వచ్చారు. దాంతోపాటుగా బ్రదర్ అనిల్ కుమార్ వచ్చారు, షర్మిల వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి గారు, వారి భార్య గారు భారతి కూడా రావటం జరిగింది. ఇక్కడ కొన్ని క్రిస్టియన్ ప్రార్థనలు జరుగుతున్నట్టుగా మధ్యలో మనకు కొంత సౌండ్ కూడా వినపడటం జరిగింది. యాంకర్ కూడా ఈ నిశ్చితార్థం క్రిస్టియన్ సంప్రదాయంలోనే జరిగిందని చెప్పాడు. మరి ఇలాంటిది క్రిస్టియన్ సంప్రదాయంలో జరుగుతూ ఉంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ ఎలా అవుతాడు అనేది ఇక్కడ ఉద్భవిస్తున్న క్వశ్చన్. దానికే ఈ హిందూ సంఘాలు కూడా ఈ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగటం జరిగింది. అతన్నే తీసేసే వరకు వాళ్ళు పోరాడతాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు అనే ఒక విషయాన్ని మనం కనుక తెలుసుకుంటే ఆయన క్రిస్టియనా లేకపోతే నాస్తికుడా లేదా నిజంగా హిందూనేనా అనే విషయం కూడా మనకి చూచాయగా అర్థమవుతుంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి తెలిసిన వ్యక్తులు కానీ మనకు చెప్పిన కొంత సమాచారం ప్రకారంగా అతను ఒక అభ్యుదయ భావాలు కలిగిన అంటే ఉద్యమ స్ఫూర్తి కలిగిన వ్యక్తి. అందుకని ఆయన రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్లో కూడా పాల్గొని అప్పట్లో జైలుకు కూడా వెళ్ళటం జరిగింది అనే విషయాన్ని కూడా వాళ్ళు మనకి వివరించారు. ఆ రాడికల్స్గా ఉన్నప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి అది ఒక నల్ల రాయి మాత్రమే, దాన్ని చెప్పుతో కొడితే తప్పేంటి అనే లాంటివి దిక్కుమాలిన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా కొందరు సమాచారం ఇచ్చారు. అది ఎంతవరకు నిజం అనేది తీసి పక్కన పెడితే అలాగా కమ్యూనిస్టు భావాలు కలిగిన వాళ్ళు లేదా నాస్తికులు లేదా రాడికల్స్ ఈ స్టూడెంట్ యూనియన్లో ఉన్న ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే రాడికల్స్ గురించి అందరికీ తెలిసిందే, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిజం లెనినిజం ఎంఎల్ దగ్గర నుంచి పుట్టిన ఒక సంస్థ అనమాట. దాంట్లో పనిచేసే వాళ్ళు మోస్ట్లీ నాస్తికత్వంతో ఉంటారు. వాళ్ళు ఏదైనా మాట్లాడవలసి వస్తే కఠినంగానే మాట్లాడుతూ ఉంటారు, ఉద్యమం చేయవలసి వచ్చినా అంతే గట్టిగా చేస్తారు, జైలుకు వెళ్ళవలసిన వచ్చినా వెళ్తారు. అదేవిధంగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళి అక్కడ ఒక విచిత్రమైన వ్యక్తితోటి ఈయనకు పరిచయం జరగటం మూలానే ఆయన ఇలా టర్న్ ఆఫ్ తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే రాజారెడ్డి గారు, అంటే రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారు. ఆయన గురించి మనకు కొత్తగా ఎవరికి ఈ రాష్ట్రంలో వివరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే నిత్యం ఈ ఎల్లో మీడియా అని ఆరోపించబడుతున్న వాళ్ళందరూ రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని అంటూ ఉంటారు. ఆ రాజారెడ్డి ఈయనే. ఆయన దగ్గరికి ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేరి ఆయన ద్వారానే బెయిలు పొంది బయటకు వచ్చినట్టుగా సమాచారం. అక్కడి నుంచి ఆయన కొడుకైన రాజశేఖర్ రెడ్డి గారితో నేడగా నడుస్తూ ఉన్నాడు, ఆయనకు వెన్నంటి ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఈ ఉద్యమ స్ఫూర్తి భావాలు ఉద్రేకం కలిగిన ఒక వ్యక్తిని ఒక ఫ్యాక్షనిస్ట్ అయిన రాజారెడ్డి గ్రాబ్ చేసి అతను కొడుకు దగ్గర పెట్టాడు అని అంటే ఏ భావాలతోటి వేటి కోసం పెట్టుంటాడో అందరూ ఆలోచించుకోవచ్చు. అక్కడి నుంచి అలాగా రాజశేఖర్ రెడ్డి గారితో ఆయన ప్రయాణం సాగుతూ వస్తుంది. ఆయన అలాగనే కాంగ్రెస్ పార్టీలోకి కూడా వచ్చాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పార్టీలో చేరాలనే ఉద్దేశం ఏం కాదు, రాజశేఖర్ రెడ్డి గారి కోసమనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగానే వెల్లడించడం జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు కనుక అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి మారుంటే ఈయన కూడా మారిపోయి ఉండేవాడు. అంటే రాజశేఖర్ రెడ్డితోటే ఈయన ప్రయాణం. అందుకనే ఈయనకి 2006 ఆ ప్రాంతంలో తొడా చైర్మన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఈయన్ని టీటీడీ బోర్డుకి చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. అంటే 2008 ఆ ప్రాంతంలో జరిగిన ఆ కార్యక్రమంలో ఈయన చైర్మన్గా ఈ టీటీడీ చైర్మన్గా కొంతకాలం బాధ్యతలు నిర్వహించాడు. కానీ 2011లో జరిగిన ఆయన కూతురు పెళ్లి మాత్రం క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగింది. దానికి సంబంధించిన సాక్ష్యం నేను మీకు ఇందాక చూపించాను. మరి ఎలాగ చేశాడు ద క్రిస్టియన్ సాంప్రదాయంలో అని అంటే అది ఏమన్నా లవ్ మ్యారేజా, కులాంతర వివాహం జరిగిందా అనే విషయాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అందరూ వాళ్ళు రెడ్లే వీళ్ళు రెడ్లే కాబట్టి కులాంతర వివాహం ఏమీ లేదు. పోనీ మతాంతర వివాహం కావాలని చేశాడా రాడికల్ భావాల మూలాలతోటి అని అంటే ఆయన రాడికల్స్ని ఎప్పుడోనే వెనకనే వదిలేసి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారితో తిరగటం జరిగింది. ఆ దానికి కారణంగానే ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ కూడా ఆ రోజు లభించటం జరిగింది. ఇకపోతే ఇంకా ముందుకు వచ్చి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేసి గెలిచి మొన్ననే టీటీడీలో చైర్మన్గా మళ్ళీ నియమించబడ్డారు. అది కూడా చివరి కాలం వస్తుంది ఈ కాలంలో. ఇప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి కావాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన టీటీడీ చైర్మన్గా నియమించారు. ఎందుకంటే తిరుమలలో ఇప్పుడు జరుగుతున్న చిరుతల స్వైర విహారానికి కారణం ఈయనే అనేది కూడా అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తుల ఆరోపణ. ఎందుకంటే ఎర్ర చందనం దొంగలని ఎక్కువగా ప్రేరేపించి లోపలికి పంపించి ఎక్కువ మొత్తంలో డబ్బుని ఆకట్టుకోవడానికి తెచ్చుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలోనే చిరుతలని అక్కడ లోపల భయపెట్టి అవి ఈ దారి ఈ నడక దారి వైపుగా వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా వారు సులభంగా వెళ్ళటం కోసం ఈ నడక దారిలోంచే వాళ్ళు కూడా ఎర్ర చందనపు దొంగలు కూడా కొన్ని దారులు ఏర్పరచుకొని ఫెన్సింగ్ ని తొలగించటం మూలానే ఈ చిరుతలు వచ్చాయి అనేది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలో నిజం ఎంతున్నా లేకపోయినా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఏమిటి అనే విషయాన్ని ఈ పాటికి మీకు ప్రస్ఫుటంగా అర్థమైపోయి ఉంటుంది. మరి ఇక ఈయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండటానికి అర్హుడైన వ్యక్తేనా, అది మీరే తేల్చుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.